పిల్లల్ని పెంచటం ఎలా అనే విషయమై ఓ మాతృమూర్తి యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది ఆరుగురు పిల్లల తల్లైన ఆ మహిళ తన భర్తతో కలిసి ఎయిట్ ప్యాసింజర్స్ అనే పేరుతో ప్రారంభించిన ఆ ఛానల్ అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది ఇరవై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లతో వంద కోట్ల వీక్షణలతో ఆ యూట్యూబ్ ఛానల్ దూసుకుపోయింది కానీ పిల్లల్ని పెంచేందుకు సలహాలు ఇచ్చిన ఆ మహిళనే పిల్లల్ని వేధించిందన్న కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అరవై ఏళ్ల శిక్ష విధించింది రూబీ ఫ్రాంకే అమెరికాకు చెందిన ఓ ఫ్యామిలీ బ్లాగర్ పిల్లల పెంపకం గురించి వారిని క్రమశిక్షణలో పెట్టడం గురించి వారిని రేపటి పౌరులుగా ఎలా తయారు చేయాలో అనే అంశం గురించి చెప్పేందుకు రెండు వేల పదిహేనులో ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు భర్త కెవిన్ తాను ఆరుగురు పిల్లల జీవితాన్ని ప్రపంచానికి చెప్పేందుకు ఆ ఛానల్కు ఎయిట్ ప్యాసింజర్స్ అని పేరు పెట్టారు రెండు వేల ఇరవై జూన్ నాటికి ఎయిట్ ప్యాసింజర్స్ యూట్యూబ్ ఛానల్ కు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లు వంద కోట్ల వీక్షణలు వచ్చాయి ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ పిల్లలను పెంచేందుకు ఎన్నో సలహాలు సూచనలు మార్గ నిర్దేశాలు చేసిన ఈ మాతృమూర్తి పిల్లల్ని తీవ్రంగా వేధించింది క్రమశిక్షణ పేరుతో ఆ ఆరుగురు పిల్లలకు ప్రత్యక్ష నరకం చూపించింది తినేందుకు తిండి కూడా సరిగ్గా పెట్టకుండా పిల్లలందరినీ కుర్చీలకు కట్టేసి రాక్షసిలా ప్రవర్తించింది ఇదే కేసులో ఈమెను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పైనా పోలీసులు అరెస్ట్ చేసి ఆరుగురు పిల్లలపై తీవ్రమైన వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు ఈ అభియోగాల్లో నాలుగు నిరూపితం కావడంతో తాజాగా కోర్టు ఆమెకు అరవై ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది తన పిల్లలను అసలు లోకే అనుమతించలేదని ఏడు నెలల పాటు వారందరూ కుర్చీలోనే పడుకున్నారని రూబీ ఫ్రాంకే ఒక వీడియోలో పోస్టు చేశారు అంతేనా పిల్లలకు ఆహారాన్ని ఇవ్వకపోవడం సహా ఎన్నో శిక్షలను ఆ తల్లి అమలు చేసింది ఈ విపరీత పోకడల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఎయిట్ ప్యాసింజర్స్ యూట్యూబ్ ఛానల్ కు ప్రజాదరణ తగ్గింది ఆ తర్వాత ఏడాదే రూబీ ఫ్రాంకే భర్తతో విడిపోయారు అనంతరం రూబీ మరింత ప్రమాదకరంగా తయారయ్యారు ఇంటిని నిర్బంధ కేంద్రంగా మార్చి పిల్లలను ఖైదీలను చేశారు హిట్లర్ తన బందీలను శిక్షించేందుకు అమలు చేసిన విధానాలనే తన పిల్లలకు కూడా రూబీ అమలు చేశారు ఈ వేధింపులతో పిల్లలు బక్కచిక్కిపోయారు చివరకు ఓ కుమారుడు కిటికీ నుంచి తప్పించుకొని పొరుగువారికి విషయం చెప్పడంతో ఈ రాక్షసి దారుణాలు బహిర్గతమయ్యాయి అయితే తన పిల్లలను వేధించినందుకు కోర్టులో రూబీ కన్నీటి పర్యంతమయ్యారు తన నుంచి తన పిల్లలను రక్షించిన పోలీసులకు స్థానికులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు తన చిన్నారులను రూబీ ఫ్రాంకే వేధింపులకు గురిచేసిందని నిరూపితం కావడంతో కోర్టు సుమారు అరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది అయితే ఊట రాష్ట్ర చట్టాల ప్రకారం మహిళలు ముప్పై ఏళ్ల కంటే జైలులో ఉండేందుకు వీలు లేదు న్యాయస్థానం విధించిన ఈ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు రూబీకి కోర్టు ముప్పై రోజుల సమయం ఇచ్చింది